ఆదికాండం పదహారవ అధ్యాయం పద్మూడవచన భాగములో చూడగలిగితే అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాణ్ణి నేనిక్కడ చూచి గదా అని అనుకొనెను అని ఇందులో కనబడుచున్నాయి ఇక్కడ మనము గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అనగా చూచుచున్న దేవుడవు నీవే ఆగరు దేవునికి పెట్టినటువంటి ఒక పేరుగా ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉంటుంది చూచుచున్న దేవుడవు నీవే ఇక్కడ మనము గమనించినట్లయితే అబ్రహాము యొక్క భార్య అయితే ఆ కుటుంబానికి దాసీగా హాగరు ఉంది చాలా కాలం వరకు కూడా పిల్లలు కలుగలేకపోయా దేవుడైతే అబ్రహాముకు వాగ్దానాన్ని చేశాడు నేను నీకు కుమారుణ్ణి ఇవ్వగలుగుతాను నీ సంతానం ఆకాశ విశాలములో ఉన్న నక్షత్రముల కంటే భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే అధికంగా నీ సంతానాన్ని నేను చేస్తాను అని దేవుడిచ్చిన మాట మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడు అబ్రహాం అయితే సంవత్సరములు గడుస్తూ ఉంటున్నాయి అయినా పిల్లలు వారనుకున్న కాలములో కలుగలేకపోవడం ఎంతగానో వారికి నిరుత్సాహం అనేది ఏర్పరచబడగలిగా అబ్రహాము అప్పటికే ధనవంతుడు చిట్టి చివరికి ఆ ధనమంతా కూడా ఎవరి స్వాధీనానికి వెళ్తుందో మనకంటూ సంతానం అనేది లేకపోయాది అని ఒక విధమైనటువంటి తర్జన భర్జన ఆ కుటుంబ వ్యవస్థలు అబ్రహాము కంటే ఎక్కువగా షారాకే కలుగుతూ రాగలిగాలి ఇక చిట్టె చివరికి తన సొంత ఆలోచన ఏమిటి అంటే మనకున్న దాసి హాగరు ఉంది కదా ఆమె ద్వారానైనా పిల్లలు కలగని అని శారా అబ్రహామును ప్రేరేపించగలిగాలి అయితే ప్రేరేపింపబడిన అబ్రహాము భార్య మాట కాదనలేక ఎప్పుడైతే ఆగరు విషయములో అబ్రహాము యొక్క ప్రమేయం అక్కడ జరగగలిగాదు ఇక హాగరు గర్భవతి కాగలిగాది హాగరు గర్భవతి అయిన వెంటనే ఆ విషయం షారా కూడా తెలిసొచ్చింది ఇంకా వెంటనే అప్పటి వరకు ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ ఒక ద్వేషంగా మారిపోయాలి ఆగర్ను చాలా నీచంగా చూడటానికి ఆమె సిద్ధపడగలిగాది కారణం ఎందుకు అంటే తనకు గర్భం రాలేదు అయితే తన దాసికి గర్భఫలము రాగలిగా నేను ఇంకా తల్లి కాలేదు అయితే నా దాసి తల్లి అయిపోయాదే ఒక అసూయ వచ్చేసింది ఇక వెంటనే శార అబ్రహామును కూడా అక్కడ విసిగించడం చూస్తూ ఉంటున్నాను చిట్టి చివరికి ఆమె తన ఇంటిలో ఉండటానికి షార ఇష్టపడలేదు ఇక చిట్టి చివరికి అబ్రహాము చెప్పేస్తున్నాడు షారాకు ఆగరి విషయంలో నీకు తోసి నీకు ఎట్లా తోస్తుందో ఆ విధంగా వచ్చి నేనేమీ కానీ అభ్యంతరం చెయ్యను ఒక్క మాటతో అబ్రహాము షారా దగ్గర చాలించుకున్నాడు ఆ తర్వాత ఏ షారా ఏ హాగర్నైతే నీచంగా చూడడం ప్రారంభించిందో ఇక చెట్టు చివరికి శారా ద్వారా హాగరు బాగా శ్రమ పెట్టబడబడి పెట్టబడడం మనం చూస్తూ ఉన్నాం చాలా శ్రమ పెట్టింది శారా శారా ద్వారా హాగరుకు ఎప్పుడైతే శ్రమ ఎక్కువైందో ఆ శ్రమకు తట్టుకోలేక ఆ ఇంటిని విడిచిపెట్టి ఆగరే ఏమయ్యది అంటే బయట వచ్చేసాది ఆమె ఎక్కడికి రాగలిగాది అనగా షూరు అనేటువంటి ప్రాంతమునకు ఆమె రావడం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ హాగరుకు ఆలోచన రాలేదు అబ్రహాముకు ఆలోచన రాలేదు అయితే అక్కడ ఎవరికొచ్చింది ఆలోచన షారాకు వచ్చింది ఆమె మాటను బట్టే అక్కడ అబ్రహాము యొక్క ప్రమేయము హాగరు మీదికి వచ్చినప్పుడు ఆ ప్రమేయాన్ని బట్టి హాగరు ఎప్పుడైతే గర్భవతి కావడం ఇక దాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఇక ఆమె అసూయిని పెంచుకోగలిగా మొదటి నేను తల్లి అవుతానని అనుకున్నాను ఇప్పుడు ఈమె తల్లి ఒక బిడ్డకు తల్లి కాపోతూ ఉన్నది ఇక చిట్టె చివరికి ఆమెలో పెరిగిన అసూయను ఎక్కడ కాని పోగొట్టుకోలేని పరిస్థితులలో ఆ ఇంటిలో తన దగ్గర ఆమె ఉండటానికి ఇష్టపడక శార బాగా శ్రమ పెట్టింది శ్రమ ఎప్పుడైతే హాగరకు ఎక్కువైపోయిందో ఇక ఇక్కడ ఉండి శ్రమ పడేదానికంటే ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది అనుకొని షూరు మార్గం గుండా ఆమె ప్రయాణమై వెళ్ళిపోయాయి ఆ సందర్భములో ఆమెకి ఎవరు ప్రత్యక్షమయ్యారు దేవుని యొక్క దూత దేవుడు ప్రత్యక్షం కాగలిగా ఎప్పుడైతే దేవుడు ఆ స్థలములో ప్రత్యక్షం కావడం మనం చూస్తూ ఉంటున్నామో అప్పుడు ఆమెకు లేక దేవునికి మధ్యన అక్కడ సంభాషణ జరిగింది నువ్వు గర్భవతివి ఒక కుమారుని కంటావు అతనికి ఇష్మాయిలు అనేటువంటి పేరు కూడా పెట్టబడడం జరుగుతుంది అతడు ఒక అడివిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికిని అందరి చెయ్యి అతనికిని విరోధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పడం ఆగరు చక్కగా వినగలిగారు ఇది అయిన తర్వాత ఆగరిక్కడ మనం చూడగలిగితే చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను దేవునికి ఆమె పెట్టిన పేరు ఏమిటి అంటే చూచుచున్న దేవుడవు నీవే అంటే ఆ షూరు మార్గము గుండా ఏ పరిస్థితులలో ఆగురు వెళ్ళుతూ ఉంటున్నదో ఆమెను చూచిన దేవుడు ఎహోవా దేవుడు ఆమెను ఎప్పుడైతే చూడడం జరగగలిగాదో ఆమె చూచినప్పుడు ఆమె పరిస్థితినంతా కూడా దేవుని యొక్క గ్రహింపుకు రాగలిగా దేవునికి వర్తమానం భూతకాలం భవిష్యత్ కాలము చక్కగా ఎరిగినవాడు జరిగిపోయినది జరుగుచున్నది జరగనయున్నది ఈ మూడు కాలాలు కూడా సమస్తము ఎరిగినటువంటి వాడు దేవుడు ఎప్పుడైతే ఆమెను చూడడం జరగగలిగాదో ఆ చూచిన దేవుడు చూచినట్టుగానే ఉండిపోకుండా ఆ చూచినటువంటి దేవాతి దేవుడు ఆమె యొక్క బాధ ఒంటరితనం దుఃఖం కష్టం ఆమె మనస్సు ఎంతగా కృంగిపోతున్నదో సమస్తాన్ని చూచినటువంటి దేవాతి దేవుడు అక్కడ ఆమెతో మాట్లాడి ఆమెను చక్కగా ఏం చేస్తున్నాడు అంటే ఆదరించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ఇక్కడ బైబులు ఏం చెబుచున్నది అనగా నీకు పుట్టబోయేటువంటి కుమారుడు ఇస్మాయిలు ఇతడు ఒక సంతానానికి ఒక చక్కని మూల పురుషుడు కూడా కాగలుగుతాడు శ్రమనేది నీకెంత వచ్చినప్పటికీ కూడా తొమ్మిదిలో చెబుతాడు కదా అప్పుడు యహోవాధూత నీ యజమానరాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో కూడా చెప్పాను నీ సంతానము నిశ్సీయముగా ఏమవుతుంది విస్తరిస్తుంది లెక్కింప వీలైనంత విస్తారమైనటువంటి సంతానము కాగలుగుతుంది చూడండి ఎప్పుడైతే ఆ షూరు మార్గము గుండా ప్రయాణమైపోయే ఒక ఒంటరి వ్యక్తి చార పెట్టేటువంటి ఆ శ్రమను పడుతూ ఆ శ్రమనిక పడలేక శ్రమ నుండి తప్పించుకో తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితులలో ఆమెను ఎవరు చూశారు దేవుడు చూశాడు చూచి దేవుడు చక్కగా ఆమెను ఆదరిస్తూ ఉంటున్నాడు నీ కుమారుడు పుడుతాడు అతని ద్వారా గొప్ప సంతతి నీకు కలుగుతుంది ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ ఒక మనుష్యుడు ఒక మనిషినితో చెప్పిన మాట కాదు ఒక మనిషికి దేవుడు చెప్పినటువంటి మాట ఆ శ్రమనే భారం ఎంత తనకు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆమెకు ఆ శ్రమ అనేటువంటిది అనిపించుకోకుండా ఆ శ్రమ అనేది అనేటువంటిది లేకుండా దేవుడిచ్చిన మాటల చేత ఏమయ్యాది అంటే చక్కగా ఓదార్పును పొందుకోగలిగాది చూచుచు ఉన్న దేవుడవు నీవే బైబిల్లో చూడండి ఆయన ఎవరిని చూచాడనే బైబిల్లో మనం చూడగలిగితే నిర్ఘమ కాండం మూడవ అధ్యాయం తొమ్మిదిలో మనము చూడగలిగినట్లయితే ఇజ్రాయిలీల మొర నిజముగా నా యద్దకు చేరినది అయుప్తిలో వారిని పెట్టుచున్న హింస సూచితిని ఇక్కడ దేవుడు చూస్తూ ఉంటున్నాడు అయుప్టీయులు ఇజ్రాయిల ప్రజలను ఎంత బాధ పెట్టేస్తున్నారు తెలుసా ఎంత కష్టపెడుచున్నారు తెలుసా ఎంత దుఃఖపెడుచు ఉంటున్నారు తెలుసా అంతా అయితే అయ్యుక్టీల ద్వారా వారు ఎంత శ్రమ పెట్టబడినా బాధ పెట్టబడినా ఎంతగా వారు ఏడ్చేటువంటి హింస వారికి పెట్టినప్పటికీ కూడా ఆ పరిస్థితులలోనే దేవునికి వారు ఏం చేస్తూ వచ్చారు మొరపెట్టగలిగారు అందుకే ఇక్కడ బైబిల్ చెబుతుంది ఇస్రాయల మొర నిజముగా నా ఎడ్డకు చేరినది అయితే వాక్య భాగములో చూస్తే అయుప్తులు వారు పెట్టుచున్న హింస సూచితిని హింస అనే మాట మనకడనిపిస్తున్నది ప్రభనందు ప్రభునందు వంటి వాళ్ళ అయినా ఎంత మన బాధపడిన ఎంతమంది మన హింసించి మనకు నెమ్మది లేకుండా చేసిన అటువంటి బాధల్లో ఉన్న మనలను ఆయన ఏం చేసేవాడు హాగరు దేవునికి ఏ పేరు పెట్టింది చూచుచున్న దేవుడవు నీవే నీవే దేవుడు నన్ను చూశాడు దేవుడు మిమ్మల్ని చూశాడు చూస్తూ ఉన్నటువంటి దేవుడు గొప్ప ఆదరణ మనకు గొప్ప విడుదల గొప్ప విమోచన గొప్ప సంరక్షణ ఇతరుల బాధ నేను చూస్తా ఏమి చేయలేను నా బాధలు అనేకలు చూస్తారు వారు ఏం చేయలేరు అయితే మన దేవుడు చూచి మనకేం చేసేవాడు ఆయన సహాయం చేసేటువంటి వాడు జీవితంలో ఎక్కడ బాధపడవద్దు ఎన్నోసార్లు కుటుంబంలో భార్య భర్త పిల్లలుగా ఇంట్లో కూర్చొని వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు ఎందుకు ఇంత కష్టపెడుతూ ఉన్నారు ప్రేమిద్దామని అని అనుకున్నా సమాధానంగా ఉందామనుకున్నా ఐక్యంగా ఉందామని అనుకున్న చిట్టి చివరికి మనకున్న మనస్సు వారికి రాలేకుండా చిట్టి చివరికి వారే మన ప్రేమకు బదులు ద్వేషం మన మిత్రుత్వానికి బదులు వారి శత్రుత్వం మన మేలుకు బదులు వారి కీడు ఎంతకాలం ఇలా అనుభవించాలని ఎన్ని పర్యాయాలు కుటుంబాలు కూర్చొని మనం మాట్లాడుకోలేదు అయినా ఇతరుల ద్వారా ఎంత మనకు బాధలని వచ్చినా జీవితంలో మాత్రం మన చూచే దేవుడు ఒకడు ఉన్నాడనే మాట మనము మరిచిపోకూడదు చాలానే చెప్పింది హాగర్ను ప్రేరేపింపచేసింది భర్తైన అబ్రహామును ప్రేరేపింపచేసింది నాకంటూ సంతానము లేదు ఒక బిడ్డకు తల్లిగా నేను అవుతానో కాదో నాకు తెలియదు కాబట్టి నీవైనా ఒక బిడ్డకు తల్లిగా కా నా భర్త నీకు ఇస్తున్నా ఆగర్ నీకు ఇస్తున్న భర్తతో చెప్పింది ఆమె మాటతో చివరికి సంతానం అనేది కలిగింది కానీ అయితే ఆమెకు సంతానము కలిగానని గర్భఫలం వచ్చాదని ఎప్పుడు తెలుసుకున్నదో ఆమెలో ఏం పుట్టింది ద్వేషం అసూయ ఆగర్ను అంతవరకు ప్రేమతో చూసింది ఇక ఎలా చూసింది నీచముగా చూసింది ప్రభునందు ప్రీమినిటివ్ వంటి వాళ్ళ పెద్దలు చెబుతూ ఉంటారు కదా పో అని అనకుండానే ఏం చేస్తారు పొగబెట్టేస్తారు పోని చెప్పకుండానే పొగబెడతారు పొగను బట్టి ఏం చేస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ నువ్వు పో అని అనకుండానే అక్కడ బైబిల్లో మనం చూస్తే శ్రమ పెట్టగలిగాలి బైబిల్లో మీరు చూడండి ఆది కాండం పదహారు ఆరు అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా చూ శ్ర ఒక్క శ్రమ కాదు ఒకరోజు శ్రమ కాదు ఆమె పొయ్యేంత వరకు కూడా మేం పెట్టింది శ్రమ పెట్టింది పోనీ అబ్రహాం ఏమైనా సపోర్ట్ వస్తాడని చూడగలిగితే తప్పించుకున్నాడు అబ్రహాం అక్కడ నీకు ఇష్టం వచ్చి చేసుకునే దాసిని నాకెందుకు వచ్చింది ఇక చిట్టి చివరికి ఏ వ్యక్తి ద్వారా ఈమె గర్భాన్ని సంపాదించుకున్నదో ఆ వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు ఏ షారాయి అయితే ఏ హాగను ప్రేరేపింప చేసిందో చిట్టి చివరికి ఆమె అనుకున్నట్టుగానే అక్కడ గర్భఫలం పొందుకోగలిగా అది అంత ఆమె ప్రమేయంతో జరిగింది అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయాది అసూయ నేను గర్భవతి కాలేకపోయా ఇదైపోయాదే రోజుల్లో కూడా ఒకరు బాగుపడుతూ ఉంటే ఒక్కొక్కసారి కొంతమంది చూడలేరు ఒక విధమైన అసూయ వచ్చేస్తుంది ఒక విధమైన ద్వేషం వచ్చేస్తుంది కనిపించినా మాట్లాడు అసూయపర్లు చూడండి వాళ్ళ ముఖం ఎప్పుడు మఠమఠా ఉంటుంది ఎప్పుడు కూడా ఓడవలేని తన వారికి ఉంటుంది ఇంకా వాళ్ళు ఇంట్లో మీటింగ్లే ఉంటాయి భార్య భర్త పిల్లలు కూర్చొని అరే ఆమె ఇలా ఉందింది ఇప్పుడు ఎలా అయిపోయింది చూడు మనకంటే గొప్ప అయిపోరు అరే అతడు ఇలా ఉన్నాడు అతడు చూడు మన కళ్ళెదుటి ఎంత గో ఇదైపోయాడు ఒక దేశం అసూయ ప్రభునందు ప్రేమైన వాళ్ళు జీవితంలో నిజమైనటువంటి దేవుని మనస్సు కలిగిన వారు మనమున్నటువంటి స్థితిని ఎవరైతే కలిగి ఉంటారో వారు మన స్థితి కంటే ఒక్క మెట్టు పైకి వచ్చారు అనుకో పైకొచ్చారనుకో వాళ్ళు ఇంకా ఇంకొక మెట్టు పైకి రాని తండ్రి అది ఏసు మనసు ప్రభా వారి పిల్లలు ఇంకొక మెట్టు పైకి రాని అది యేసు మనస్సు అయ్యో వాళ్ళు ఆ కుటుంబం పైకి వచ్చేస్తుంది వారి పిల్లలు పైకి వచ్చేసారే నా కుటుంబం దిగజారిపోతుందే నా పిల్లలు కూడా దిగజారిపోతుందే వాళ్ళు పైకి రాకుండా ఉంటే బాగుండు దేవుడా మళ్ళీ ఎదురుకు వస్తే ప్రజదలా లోపల మాత్రం అది ఉండదు అంటే ఇంకా క్రైస్తవ సమాజంలో మనుషులకు మార్పు రాలేదు ఎప్పుడు కానీ మన జీవితంలో ఒక దైవ సేవకునిగా నేను చెబుతున్నా మన కళ్ళ ఎదుట ఎవరైనా కానీ ఒక వృద్ధిలోనికి వస్తున్నారు అంటే ప్రభువా వని ఇంకా దీవించు తండ్రి వని ఇంకా నువ్వు ఆశ్రయించు వారి పిల్లలు ఇంకా పైకి రాని తండ్రి ఇంకా పైకి రా అది యేసు మనసు శారకది లేకపోయింది ద్వేషిస్తుంది అరే నేను భార్య అయిపోయా అది దాసైపోయింది నాకు లేదు గర్భబలం దానికొచ్చిందే ఇది నేను ఎందుకు తప్పు చేసేసానే జీవితంలో ఎప్పుడు కానీ ప్రతిదీ కూడా భూమి మీద దేవుని అనుగ్రహాన్ని బట్టే జరుగుతుంది కానీ ఎక్కడ కానీ మనుష్యుడు అనుకున్నట్టుగా ఎప్పుడు జరగదు ఒక వ్యక్తిని దీవించాలన్నా వృద్ధి చేయాలన్నా పైకి తీసుకుని రావాలన్నా అది దేవునిపైన ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు కానీ మనుష్యుడు తనకు తాను పైకి రావాలి అంటే ఏ విషయములో కానీ రాలేదు దేవుని అనుగ్రహం ఉంటేనే అందుకే ఈ రోజుల్లో ఎంతోమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం ఒక అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు ఎంతోమంది అభివృద్ధిని చూడలేక అసహ్యపడుతూ ఉంటారు కథల కథలుగా మాట్లాడుతారు ఒకవేళ అభివృద్ధి చెందిన వారి పరిస్థితి చూడండి ఏమీ లేని ఒక వ్యక్తి వృద్ధి చెందిన వ్యక్తి అప్పుడప్పుడే వృద్ధి కావడానికి ప్రారంభించాడు అనుకోగాక వృద్ధి చెందిన వారు వాళ్ళు వృద్ధి అయితే కూడా వీళ్ళు కూడా ఏం చేయలేరు సహించుకోలేరు అరే నేనే బాగుండాలి వాళ్ళు ఎక్కడో ఉన్నారు అట్లే ఉండాలి వాళ్ళు వాళ్ళు పైకి రాకూడదు వృద్ధి చెందినవారు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధి కొంచెం కొంచెం వచ్చేటప్పుడు వీళ్ళు వాళ్ళని చూడలేకపోతారు సమాజంలో ఎలా ఉంది అంటే మనిషిని యొక్క జీవితంలో ఇది ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఇంకా ఏ మనస్సు రాలేదు క్రీస్తు ప్రభు యొక్క మనస్సు రాలేదు దేవుని రాలి దేవుని మీద మనం అసూ పడవచ్చా దేవుని మీద మనం ద్వేషం పెంచుకోవచ్చా మనం ఎప్పుడైనా దేవుని మీద కానీ అసూ పెంచుకున్నామా పెంచుకున్నామా పెంచుకున్నాం అరే నేను దేవుని మీద నేను ఎప్పుడైనా పెంచుకున్నాను మీకు అర్థం అవుతాను నేను ఇప్పుడు సేవకుడు అనుకోగాక దేవుడు సేవకు పిలిచాడు ఆయన చేతులు పెట్టుకుని వాడుకుంటున్నాడు ఆయన సేవను దేవుడు ఏం చేశాడంటే అభివృద్ధి చేస్తూ వచ్చాడు అరే ఇతడు కానీ దేవుడి సేవ కానీ ఏమైపోతుంది అభివృద్ధి అవుతూ ఉందని నా మీద అసూ పడ్డారనుకో ఇప్పుడు ఎవరి మీద అసూ పడినట్లు దేవుని మీదే నేను దేవుని వాడు సేవ దేవుంది ఆయన కట్టించి ఆలయాలు దేవునివి అని దేవునివే ఇప్పుడు వారేమనుకుంటారంటే అని ఇతడు సేవలో వృద్ధి చెందుచున్నాడని వాడు నా మీద కాదు కానీ అసూయపడేది నన్ను సేవలో వాడుకొని సేవను వృద్ధి చేసేటువంటి దేవుని మీద మనుషులు ఏం చేస్తున్నారు అసూయపడుతున్నారు దే దేవుని మీద అసూయపడగలిగితే దేవుని గెలవగలమా గెలవలేం గెలవలేం ఎప్పుడు కానీ దేవుని బిడలగా మనం దేవుని మనస్సుంటే దేవా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ యజమానుడు ఆ యజమానురాలు వారు వృద్ధి అవుతున్నారు దేవా మేము కుటుంబంగా ప్రార్థించేటప్పుడు వాళ్ళు ఇంకా వృద్ధి చెందని వారికి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు బాగా చదువుకుంటున్నారు వాళ్ళు బాగా కోర్సులు ఎత్తారు వాళ్ళు బాగా చేస్తూ ఉంటున్నారు వాళ్ళు ఇంకా వృద్ధి చెందని ప్రభు అది యేసు మనస్సు అప్పుడు చూడు నీ కుటుంబం ఎలా వృద్ధి అవుతుందో నీకు తెలియకుండానే వృద్ధి చెందుతుంది ప్రభునందు ప్రేమిన వాళ్ళ అందుకే బైబిల్ గ్రంథంలో హాగరుకు హింస వచ్చింది అయితే దేవాతి దేవుడు ఆమెను చూడగలిగాడు ఆమెకు న్యాయం చేశాడు దేవుడు అందుకే ఆమె దేవునికి పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు నీవే